కాపాడు తల్లి కాపాడు పైమాం పైమాం. అమ్మా చిత్రమ్మ తల్లి, నీకు నీ మొగుడు అక్కర్లేదు. చిత్తు కాగితం మీద ఓ సంతకం పెట్టి అతను మొహాన్న విసిరి కొట్టావు. ఓకే, అది నీ స్వవిషయం. కానీ నా సుమిత్ర, నా సుమిత్రను నాకు దక్కించు తల్లి, నాకు దక్కించు. ఏమిటండి మీరు అనేది? ఇంకా నేననేదే ఉందమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రభాకర్ సుమిత్రను మాయ చేసి మోసం చేసి వల్ల వేసుకున్నాడు. కబీర్, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా ఆయన ఎప్పుడు అలాంటి పనిచేయడు. ఇంకా మీ ఆయన ఏమిటమ్మా, ఇప్పుడు మీకు ఆయన మాజీ మొగుడు, నా పాలిట యముడు, నా సుమిత్రకు కాబోయే భర్త. రేపో ఎల్లుండో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. ఏమిటి, సుమిత్రకి మా ఆయనకి పెళ్ళా? నేను చచ్చిన నమ్మను. నువ్వు నమ్మితే నాకేం, నమ్మకపోతే నాకే. అయినా ఒకరి నమ్మకాలతో వాళ్ళకి ఇప్పుడు పని లేదమ్మా. సరదాలట, షికార్లట, సినిమాలట, షాపింగులట. అబ్బా అబ్బా, అవి చూడటానికి రెండు కళ్ళు చాలవేమో తల్లి. పండు ముత్తైదులా ఉండే నా సుమిత్ర 16 ఏళ్ల పడుచులా తయారైందంటే నమ్ము తల్లి. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ప్రభాకర్ నా బ్రతుకులో నిప్పులు పోశాడు. వస్తానమ్మా, వెళ్ళొస్తాను. ఇప్పుడు వస్తాను. వస్తున్నా నువ్వా చిత్ర? నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను, నువ్వే వచ్చేసావు. రారా. ఏమిటి, తెల్ల చీర, మల్లెపూలు, వాలుజడ, ముసలి ముత్తైదులా తయారయ్యవే. ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఏం లేదు, ప్రభు సినిమాకి వెళ్దామంటేను తయారయ్యాను. ఆహా, అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏం విన్నావు? నీకు ప్రభుకి పెళ్ళటగా? నిజమేనే. ఇన్నాళ్ళకి నా జీవితం ఒక గాడిలో పడబోతుంది. గాడిలో కాదు, గోతులో పడిపోతుంది. చిత్ర, కక్కిన కుటి కోసం ఆశపడేవారు చివరికి గోతులోనో నూతులోనో పడతారు. ప్రభుకి నాకు పెళ్లి జరుగుతుందంటే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. దేనికి సంతోషం? నువ్వు పొడుస్తున్న వెనుపోటుగా, నాకు ఆయన చేస్తున్న నమ్మక ద్రోహానికా? చిత్ర, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థమైనట్లేదు. ప్రభుతో తెగదంపులు చేసుకున్నావు, ఆయనకు విడాకుల పత్రం రాసిచ్చావు. ఇప్పుడు ఆయన తోడు లేని ఏకాకి. ఆయనకు ఒక ఆడతోడు కావాలి, నాకు ఒక మగాడి నీడ కావాలి. నీకు నీడ కావాలంటే నా మగుడు దొరికాడే. నాతో ఎంతకాలం స్నేహం చేశావు, నాకు ఇంక అన్యాయం చేయడానికి మరకలు అవుతుందే పాపిస్తున్నా. ప్రభు నాకు రోడ్డు మీద దొరికిన రూపాయి బిళ్ళ కథోడు చెప్పాడు, అది నీకు చెప్పాలనుంది. చెప్పనా? నువ్వే చెల్లని రూపాయి నువ్వు నా కథ చెప్పేదేమిటే? గోడి చెవే ఇష్టపడాడు. ఎంతకాలం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎందుకేనా? మా ఆయన ఎగరేసుకోవాలనా? మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్తావా? సినిమాకి? ఓ సిక్కుమాలిందానా, ఎంతకాలం నీ బుద్ధి ఏమిటో తెలుసుకోలేకపోయానే. చంపేస్తాను. చంపేస్తావా? నన్ను చంపేస్తావా? అసలు చావాల్సింది నేను కాదు, నువ్వు. ఆడదానిగా పుట్టి మొగుణ్ణి దక్కించుకోలేని తెలివి తక్కువ తరానికి నువ్వే ఇంత విషయం ఇంక చావాలి. నీ గుండెల్లో తలదాచుకోవాలని ఆశగా వచ్చిన వాడిని అహంకారంతో అహంభావంతో దూరంగా వెళ్ళగొట్టుకున్న నువ్వే ఉరిపోసుకొని చావాలి. భర్త మనసును అర్థం చేసుకుని ముసులుకోగలిగిన శాంతం సహనం లేని ఆడదే ఆడదే కాదే. ఎందుకే నీకు ఈ అహంకారం? ఎందుకే నీకు ఈ తలబిరుసు? ఎందుకే నీకు ఆ పట్టుదల? ఏమిటే నీ గొప్ప? ఓ దిక్కుమాలిన నర్సుద్యోగం చేస్తూ ముష్టి 300 రూపాయలు సంపాదిస్తున్నావనా? పిచ్చిదానా, ఎన్ని చదువులు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, దేశాలు ఏలినా, ప్రపంచాలు తిరిగినా, చివరికి ఆడది బ్రతకాల్సింది మగాడి కిందేనే. అతను మోచేతి కింద నేను తాగాల్సింది. ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఎంగిలి విస్తరాకలా ఎగిరిగిరి పడ్డావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా బ్రతకడానికి ప్రయత్నించు. వెళ్ళు. ఇదిగో, ఇంకోసారి నా గడపతోకి గొడవ చేసావో ప్రభుతో చెప్పి నీకు బుద్ధి చెప్పించాల్సి ఉంటుంది. వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో ప్రభాకర్కి సుమిత్రకి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. ఇద్దరూ మరీ మరీ చెప్పమన్నారు. వస్తానండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఓ, మొన్న అంతగా ఆవేదన పడిన నేను ఈ కార్డులు పంచుతున్నానేమిటి? ఆయన సుమిత్రండి, నా సుమిత్ర. నా సుమిత్ర ఇన్నేళ్లకి పెళ్లి కూతురు కాబోతుందండి. అఫ్కోర్స్ పెళ్లి కొడుకు నేను కాకపోవచ్చు. ఐ డోంట్ కేర్. చూడండి, తన ఆనందమే నా ఆనందం. ఈ ప్రపంచంలో సుమిత్రకి నా అని చెప్పుకోగలిగిన వాణ్ణి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? అందుకే సుమిత్ర పెళ్లి నా చేతుల మీదుగా నేనే స్వయంగా జరిపిస్తున్నాను. తప్పకుండా వస్తారు కదూ? వస్తానండి. अम्मा నేను నాన్నగారి పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నాను. పెళ్ళికి వెళ్తావా? ఎవరు పెళ్ళికి వెళ్ళేది? సిగ్గులేదా నీకు? సిగ్గులేదా నీకు? సిగ్గులేదు. పెళ్ళికి వెళ్తావా? బయరా బయరా. నాకు విషయం పెట్టి నేను చచ్చిన తర్వాత నా చితికి దులిపి పెట్టి నీ కాలు బూడిదైన తర్వాత ఆ బూడిని పొట్లంకి తీసుకెళ్ళి వాళ్ళ పెళ్ళి కాదు కదరా. వెళ్ళు. బానే ఉంది. చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడతా లాభం ఏంటి? బానే ఉంది. చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడతా లాభం ఏంటి? బానే ఉంది. చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడతా లాభం ఏంటి? ఇదంతా చేసింది నాయనమ్మని నా అనుమానం. నాయనమ్మ? అవునరా, మీ నాయనమ్మకి నేను ఇలా బ్రతకడం కూడా ఇష్టం లేదు. నేను చస్తే చూసి ఆనందపడదామని చివరి ప్రయత్నం చేస్తోంది. కట్టుకున్న పెళ్ళాన్ని నేనుండగా నా మొగుడికి ఇంకో పెళ్లి చేయాలనుకుంటోంది. చూస్తాను, ఇవాళ ఆ పెళ్లి ఆగనైనా ఆగాలి, నేను చావాలన్నా చావాలి. పదరా వాళ్ళంతా తెలుసుకున్నాం. ఏంటమ్మా అయిపోయావరా? రే కావాలంటే నువ్వు వెళ్ళరా. నాయనమ్మా వచ్చావా? నాన్న వచ్చావా? 2 రోజులుగా నిన్ను చూడకపోతే ఈ నాన్నమ్మ ఎలా ఉండగలదురా? తీరా మీ అమ్మ నిన్ను రానిచ్చిందా? లేదు నాయనమ్మా, అమ్మ కూడా వచ్చింది. మీ అమ్మ కూడా వచ్చిందా? ఏదిరా? అదిగో అక్కడ. ఈ ఇంట్లో ఒకప్పుడు కోడల పదవి వెలగబెట్టిన వాళ్ళు పరాయి వాళ్ళలా గేటు కవతలు నిలబడ్డం ఎందుకు? ఇంట్లోకే రావచ్చుగా. దరిదాపులకు వస్తే కాళ్ళు కొడతానన్నారుగా, అందుకే రాలేదు. బయటే నిలబడాలనుకున్నప్పుడు అసలు ఈ ఇంటి ఛాయలకు రావడం ఎందుకు? గొప్పింటి అత్తగారిని చూద్దామని. చింత దచ్చినా పులుపు చావలేదు. నడు వంగినా మీ 4 పదులు తగ్గలేదుగా. 4 ఏళ్లలో మీ నడువు వంగుతుంది, అప్పుడు చూద్దాం లేని సంగతి. గొప్పింటి అత్తగారిని చూసావుగా, ఇక వెళ్ళు. నేనే వెళ్ళటానికి రాలేదు, ఇవాళ చావా బ్రతుకో తేల్చుకుంటామని వచ్చాను. ఏమండి, మీకైనా న్యాయంగా ఉందా? ధర్మంగా ఉందా? నేనంటే మీకు పడలేదు, సరే. ఓమో, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, మళ్ళీ నన్ను రచ్చి గెడుస్తారా? నా బ్రతుకు నాశనం చేయాలని చూస్తారా? అదిగో అదిగో ఆ పొగరే, ఆ తలపిస్తున్నవే. నీ బతుకు నువ్వు ఒక్కడు నాశనం చేసేదేమిటే? నీ నోటి పొగరుతో నువ్వే నాశనం చేసుకున్నావు. ఇన్నేళ్ల తర్వాత కలిసాం, పెద్దదాన్ని మంచి చెడ్డ మాట్లాడకుండా పోట్లాడిపోదామని వస్తావా? బుద్ధి లేదు. అవును, నాకు బుద్ధి లేదు. నిజమే, నాకు బుద్ధి లేదు. బుద్ధి లేకే బంగారం లాంటి మొగ్గులు దూరం చేసుకున్నారు. నాదైతే మీరు సరి పెద్ద కూర్చుంది విడాకులు రచించాను. సరే, మీరు పెద్దవారు, మీకన్నా బుద్ధి ఉండకల్లా. అదేదో చిన్నది తెలియచేసింది, బుద్ధి చెప్పి దాని కాపురం ఎలాగైనా నిలబడదాని లేకుండా నా మొగ్గుడు నాకు కాకుండా చేస్తారా? అది మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారా? మళ్ళీ పెళ్ళా? ఎవరికి మళ్ళీ పెళ్లి? ఏమిటి? నాన్నగారికే నాయనమ్మా, సుమిత్ర పెద్దమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇదిగో శుభలేఖ. ఏమిటి? ప్రభు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? నా బిడ్డంత పాడు పని చేస్తున్నాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. చేసినంత చేసి నాటకాలకు నా మీద కష్టం వెళ్ళగొట్టారు, ఇంతకాలం సాధించారు. ఇప్పుడు ఆయన పెళ్లి చేసి నన్ను పూర్తిగా తప్పాలనుకుంటున్నారు. అలాగే చచ్చిపోతాను. ఇంత విషయం అంటే చచ్చిపోతాను, లేదా నేనే గోత్రంలో నువ్వు దూకి. ఈ ఆవేశమే మన బతుకులు ఇంత దూరం తీసుకొచ్చింది, వాడిని మనకు కాకుండా చేసింది. 6 సంవత్సరాలుగా నీ కోసం కాచుకున్నవాడు 6 నెలల్లో తన మనసు వేగిపోయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడంటే వాడి మనసులో నువ్వు ఎంతగా బాధ పెట్టావో గుర్తించావా? మళ్ళీ మళ్ళీ నన్ను మాట్లాడేందుకు కొలబడుస్తారు. నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను కదా, నా కోసం కాదు వీడి కోసం. వీడి కోసం పెళ్లి ఆఫ్ చేయించండి, మీకు పొంగి ఉంటుందయ్యా. హలో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీరామూర్తి గారు బాగున్నారా? బాగున్నా. ఒరేయ్ ప్రభు, పాతికేళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న దానివి, నన్నెవరైనా తాకినా సహించలేని దానివి. ఇప్పుడు 10 మంది ముందు నా చెంపల పగలగొట్టావు. తల్లివి, నీకు ఆ హక్కున్నా కొడుకుని కారణం అడుగుతున్నాను, చెప్పగలవా? కారణం కారణం కావాలరా నీకు? కట్టుకున్న పెళ్ళం వంశాన్ని ధరించే కొడుకు ఉండగా వాళ్ళని కాలని కాలదన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్న భ్రష్టుడు నువ్వు. నీకు కారణం కావాలా? ఒరేయ్, ఈ పాపిష్టి పనిచేసి పెళ్ళాం బిడ్డల్ని మాత్రమే కాదురా నువ్వు దూరం చేసుకున్నది. కన్న తల్లిని నాకు కూడా దూరం అయ్యావు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పదవే పోదా. ఆగండి. అన్యాయంగా నన్ను కొట్టింది చాలక నా నెత్తిలో నిందలు వేసి నేను చెప్పే సమాధానం వినకుండా వెళ్ళిపోవటం ఏమీ బాగుంటలేదు. మీరు కారణం చెప్పకపోయినా 10 మందికి తెలిసిన మన కథలో ఏ తప్పు చెయ్యని నేను అకారణంగా నిందితుని కావటం, అందరి ముందు ముద్దాయిలా మీ చేత నేను దెబ్బలు తింటాం చాలా అన్యాయం. నా నిజాయితీని రుజువు చేసుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వండి. అయ్యా, మా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈవిడ మా అమ్మగారు. ప్రాణం ఒక ఎత్తుగా ఇన్నేళ్లు నన్ను పెంచింది. ఈవిడ నా భార్య. నన్నే తన ప్రాణంగా ప్రేమించింది. కానీ ఇదంతా మా పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళయ్యాక వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. నా జీవితంలో ఆనందం నశించింది. పాలు నీళ్లుగా కలిసిపోయి మగవాడి జీవితంలో నవ్వులు పూయించవలసిన ఈ అత్తా కోడళ్ళు ఉప్పు నిప్పులా పేలిపోయి నా పచ్చని జీవితంలో చండ్ర నిప్పులు చెరిగిపోశారు. ఆ రావణాసుర కాష్టం ఇంకా సెగల పొగలై చెలరేగుతూనే ఉంది. 6 ఏళ్లుగా చూసి చూసి విసిగిపోయాను, అలిసిపోయాను. ఈనాడు నా సుఖం నేను చూసుకున్నాను. ఏ తప్ప? వీళ్ళు చేసిన దానికి నా మీద నిందలు వేయటం భావ్యమా? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. నేనే తప్పు చేయలేదు. తప్పంతా నాదే, నేనే చేశాను. నా అహంభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించేశాను కానీ మీ ఆనందాన్ని గురించి ఎప్పుడు ఆలోచించలేకపోయారు. నాకు శాస్తి జరగాల్సిందే. నీకదే, మనకి మనలాంటి అత్త కోడళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. బాబు, మాకు బాగా బుద్ధి చెప్పావురా, మా కళ్ళు తెరిపించావు. కానీ బాధపడకండి, ఈ సమయంలో మనం బాధపడకూడదు. ఆయన తన సంతోషం కోసం పెళ్లి చేసుకున్నారు. ఆయన సంతోషంగా ఉంటే మనకు ఆనందం. మనకి ఇక్కడ స్థానం లేదు. పదండి అత్తయ్య. వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు. నూతన దంపతుల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళండి.